సో జనరల్గా ప్రీమెచర్ రిజాకులేషన్ ఆర్ స్పెర్మాటోరియా అనేవి రెండు సిమిలర్ కండిషన్స్ జనరల్గా ఏంటంటే ఇరెక్షన్స్ వచ్చిన ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్ అంటే విత్ ఇన్ నో టైమ్ ఇజాక్యులేట్ అయిపోవటం దాన్ని ప్రీమెచురర్ రిజాక్యులేషన్ అంటూ ఉంటారు జనరల్గా మనకి బ్రెయిన్ నుంచి స్పైనల్ క్వార్డ్ వరకు ఒక నాడీ వ్యవస్థ ఉండేది ఉంటుందండి అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటారు అక్కడ మనకి సెంట్రల్ నర్వస్ సిస్టంలో సిరటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ సిరటోనిన్ అనే హార్మోన్ ఈ ఇజాక్యులేషన్ని మనకి కంట్రోల్ చేస్తూ ఉంటుంది సో జనరల్గా ఈ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్ ఈ సిరటోనిన్ లెవెల్స్లో ఇంబ్యాలెన్స్ రావటం ప్లస్ ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి హెచ్చు తగ్గులు రావటం ఈ సెక్చువల్ హార్మోన్స్ ఏవైతే యాండ్రిజెన్స్ ఉన్నాయి వాటిలో ఇంబ్యాలెన్స్ రావటం ప్లస్ స్ట్రెస్ లెవెల్స్ అనేది మనిషికి మానసిక ఒత్తిడికి పెరిగిపోవటం జనరల్గా యాంగ్జైటీ ఫియర్ టెన్షన్ ఎక్సైట్మెంట్ రెస్ట్లెస్ ఎక్కువ గురవుతున్నప్పుడు ఈ మనకి ప్రీమచురీ జాక్యులేటరీ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో జనరల్గా దీంట్లో మనకి బిహేవియరల్ థెరపీస్ కానీ కౌన్సిలింగ్ థెరపీస్ కానీ వచ్చే మనం పేషెంట్కి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చుకుని వాళ్ళ బిహేవియరల్ థెరపీస్లో మనం వాళ్ళకి మనం ప్రాపర్గా గైడ్ చేసుకుంటూ దాంతోపాటు ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తీసుకునే వాళ్ళకి ప్లస్ ఎక్కువ ఒబేసిటీ బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ప్లస్ క్రానిక్ కాన్స్టెంట్ డయాబెటీస్ అంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ అంటారు అంటే దీర్ఘకాలికంగా షుగర్ బీపీలతో బాధపడే వాళ్ళకి లేదంటే అందులో కార్డియక్ మెడికేషన్స్ తీసుకునే వాళ్ళకి ఈ ప్రీమేచురీ ఇజాక్యులేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అండి జనరల్గా తొందరగా ఈజాక్యులేషన్ అయిపోతూ ఉంటుంది అంటే వాళ్ళకి సె సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అనేది కలగదు ఈ ప్రీమచురీ ఇజాక్యులేషన్లో మనం హోమియోపతిలో యాగ్నస్ క్యాస్టర్స్ అని లేదంటే లైకోపోడియం అని బ్రయోనియా అని ఆల్బమ్ అని హైవోసైమస్ అని స్ట్రామోనియం అని ఈ ప్రిమేచర్ రిజాక్యులేషన్ కంట్రోల్ చేయడానికి ఆ నాడీ వ్యవస్థలో ఈ సిరోటోనిన్ ఈ టెస్టోస్టిరాన్ ఏదైతే మనకి సెక్షువల్ హార్మోన్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి హోమియోపతిలో చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయి ప్లస్ దాంతోపాటు మనం డైటరీ మేనేజ్మెంట్ చెప్తాం వెయిట్ కంట్రోల్ చెప్తాం ప్లస్ స్పైసీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోమని చెప్తూ ఉంటామండి ప్లస్ దీంట్లో మనం చేసేది ఏంటంటే వాళ్ళకి మనం ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తాం అంటే ఏదైతే మా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారో వాళ్ళకి మనం ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ యాక్టివిటీని మనం ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళకి ఏవైతే ఉంటాయో ఆ జాగ్రత్తలు చెప్పి మనం ప్రాపర్గా వాళ్ళ ఉండే హ్యాబిట్స్ని మనం ఇంప్రూవ్ చేయగలిగితే దాంతో కూడా మన ఈ హోమియోపతిక్ రెమెడీస్ ఇస్తే వాళ్ళకి ఈ ప్రిమేచరీ రిజాక్యులేషన్ ప్రాబ్లమ్ అనేది కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఈ ప్రీమేచరీ రిజాక్యులేషన్లో ఫ్రూట్స్ అంటే జనరల్గా వాటర్ మెలన్ లెమన్ సి సీ విటమిన్ ఫ్రూట్స్ అండి అంటే మెలన్లో మనకి సిట్రిలిన్ అనేవి ఉంటాయి అనలాగా సి విటమిన్ ఫ్రూట్స్ కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి కొంతమంది ప్రీమిజలేషన్లో ఇరెక్టల్ డెఫిషియన్సీ ఉంటుంది అంటే ఎరెక్షన్ ప్రాపర్గా రాదు ఆ ఇరెక్షన్ అంటే రావట్లేదు అంటే ఆ ప్రాపర్ బ్లడ్ సప్లై టు ద పార్ట్ వెళ్ళట్లేదు అని అర్థం సో జనరల్గా ఆ బ్లడ్ సప్లైని ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే పెంచాలో దాన్ని మనం ఫ్రూట్స్ తీసుకుని లేదంటే ఈ మనం బనానా రాత్రిపూట ఎగ్ మిల్క్ ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటాయి కాల్షియం రిచ్ ఫుడ్స్ లేదంటే సి విటమిన్ ఉండే ఫ్రూట్స్ ఇవన్నీ మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి వాటిని మనం తీసుకోగలిగితే దాంతోపాటు ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ డేట్స్ ఇవన్నీ మనం తీసుకుంటే మనకి ప్రీమేచ్యుర్ రిజాకేషన్ ప్రాబ్లం అనేది విత్ ఇన్ నో పీరియడ్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ ప్రిమేచ్యూర్ రిజాక్లేషన్కి కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉంది